మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణ జరిపింది. రాష్ట్రంలో 48.13% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తరపు న్యాయవాదులు వాదించారు. 1992లో ఇందిర సహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50% మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ రామ్మోహన్ నాయుడు కోరారు. అయితే 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునికే కట్టుబడి ఉండాలని, రిజర్వేషన్లు 50% మించకూడదని ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ నేతలు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకల నారాయణ, పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. బీసీలకు రిజర్వేషన్లను 34% నుంచి 24% తగ్గించడం వల్ల 15,000 మంది నాయకులు నష్టపోతారని టీడీపీ నేతలు వాదించారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని వారు ఆరోపించారు. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, సీఎం జగన్ సన్నిహితులు హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.